జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా మేము పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్పుకోవడం, బటన్ నొక్కడం తప్పితే చాలామంది లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చారే కానీ చాలామందికి ఇప్పటికీ కూడా వాళ్ళ స్థలం ఎక్కడన్నా చూపించలేదు. పిఠాపురం పట్టణంతో పాటుగా పలు గ్రామాల్లో ఉన్న ప్రజలకి దాదాపు 5,000 మందికి పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళు ఎవరికి ఈరోజు స్థలం చూపించలేదు. ఇక్కడ లక్ష్మీనరసాపురం దగ్గరలో ఉన్న ఈ పొలాలు కొన్నారు కానీ దీన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా, ఎటువంటి కరెంట్ సప్లై కానీ ఎటువంటి లేఅవుట్ కూడా వేయకుండా ఖాళీగా దీన్ని వృధాగా వేస్ట్ చేశారు. గత 3 సంవత్సరాలుగా కాలయాపన చేశారు తప్ప దీన్ని డెవలప్ చేసి ఈ పేద ప్రజలందరికీ ఇవ్వడం వల్ల వాళ్ళు లబ్ధి పొందుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, కనీసం చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఒకవేళ మీరు రానున్న కొన్ని రోజులు ఇవ్వకపోతే 16, 17, 14 పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన ఉంది కాబట్టి ఆయన చేతులపై కూడా మేము ఈ స్థలాలన్నీ కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు కూడా దీని మీద దృష్టి పెట్టి పేదల మీద కొంచెం కనికరం చూపించి ఇళ్ల స్థలాలకి వాళ్ళందరికీ చూపించాలని మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా జనసేన వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన దీన్ని మేము చాలా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు పట్టాలు ఇచ్చారే తప్పితే వాళ్ళకి స్థలం చూపించలేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు పేపర్ ప్రకటనల వరకు లక్షలాది మందికి మేము ఇల్లు ఇచ్చాము, లక్షలాది మంది లబ్ధిదారులు ఉందన్నారు. ఈరోజు చాలామందికి ఇచ్చిన పట్టా ఏం చేసుకోవాలో కూడా తెలియదు, ఆ పట్టాకు సంబంధించిన భూమి ఎక్కడుందో కూడా తెలియదు. కాబట్టి మీరు వెంటనే ఇక్కడ ఉన్న ఇక్కడ స్థలం ఉంది, దీనికి కనీసం రాళ్ళేసి లేఅవుట్ చేసి దీన్ని డివైడ్ చేసి ఆ పట్టా ఇచ్చిన వారికి లబ్ధిదారులందరికీ ఈ స్థలాన్ని పంచితే వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీరు దీని మీద చిత్తశుద్ధి వహించి వాళ్ళకి వెంటనే కూడా దీన్ని పంచాలని చెప్పేసి జనసేన వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాం.